ೀಗಣೇಶೇ ನಮಃ ಪಾಲ್ ದತ್ತಾತ್ರೇಯಸದ್ಗುರುಬರಬ್ರಹಣೇ ನಮಃ ದಕ್ಷಿಣ ಶೃಂಗೇರಿ ಶಾರ ಪೀಠಾಧೀಶ್ವರುಳ దివ్య చరణబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురు చరణారవిందాభ్యాం నమ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ జనవరి నెల రెండు వేల ఇరవై రెండు పుష్యమాసం వారికి ఎలా ఉండబోతోంది ఎటువంటి గ్రహసంచారం నడుస్తుంది ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనవి ఇప్పుడు చూద్దాం మొట్టమొదలు తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే తులారాశి తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు బుధవారము శుక్రవారము శనివారము తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక గ్రహ సంచార రీత్యా పంచమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు మంచి ఫలితాలు ఇస్తున్నాడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్చరుడు కొద్దిగా ఇబ్బంది పెట్టవటానికి తప్పకుండా ఆస్కారం ఉంది అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా మనోవిచారాన్ని కలిగింపచేసేట్టుగా ఉన్నాడు అలాగే కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మాట విషయంలో అపకీర్తి రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది తులారాశివారు ఇక మరి తులారాశి వారికి ఈ పుష్యమాసం ఎలా ఉంది అన్నప్పుడు ఈ పుష్యమాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారానికి గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు రవి కుజులు అర్ధశుభులుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా తులారాశి వారికి ఒక సూచన ఏమిటి అంటే అవివాహితులు పెండ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తులారాశిలో వారికి పెండ్లిళ్ళు అయ్యే ఆస్కారం ఉంది పని వెంటనే మొదలు పెట్టండి సంబంధాలు చూడటం అలాగే చేపట్టేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేసరికి ఖర్చు పెరిగింది అనేసరికి ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి అందుకుంటారు ఆర్థిక పరంగా మీకు వికారము కానీ విచారం కానీ ఉండదు అలాగే పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటే కానీ ముఖ్యమైనటువంటి విషయాల్లో ముందడుగు వేయకండి అవగాహన ఉంది వాటిని చేపట్టండి వృత్తి ఉద్యోగ పరంగా ఉన్నతాధికారుల యొక్క ఆంక్షలు కఠినమవుతాయి తులారాశి వారికి అయితే జనవరి రెండవ వారంలో ప్రమోషన్లు కానీ బదిలీలకు కానీ చాలా వరకు ఆస్కారం ఉంది మొత్తానికి జనవరి నెలలో బదిలీ అయ్యేటువంటి అవకాశం వందకు వంద శాతం కనిపిస్తూ ఉన్నది అయితే కొన్ని కొన్ని విషయాల్లో మీ సూచనలు మీ సలహాలు కాకుండా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని పక్కతో పట్టిస్తారు ఈ పక్కతో పట్టించేటువంటి వారిని దూరం పెట్టండి వారితోని ఎక్కువగా అనుకూలంగా ఉండకండి బంధువుల యొక్క సహకారం మీకు మేలు చేస్తుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో చక్కటి అవకాశాలు కూడా కలుగుతాయి వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి లాభాలు సాధిస్తారు నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి కానీ మీ బద్ధగంబల వాటిని పోగొట్టుకునేటువంటి ఆస్కారం కూడా చాలా వరకు ఉంది అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చాలా వరకు లోట్లనేటువంటివి తీరిపోతాయి అనుకున్నది సాధించేంత వరకు నిర్లక్ష్యాన్ని మీ దరి మీరు చాలా వరకు జాగ్రత్త పడాలి అలాగే కీలకమైనటువంటి కీలకమైన వ్యవహారాల్లో ప్రశాంతత చాలా ముఖ్యం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి జనవరి నెలలో రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి నరదృష్టి శత్రుదృష్టి కాబట్టి వీటి వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంది విద్యార్థిని విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే ఆస్కారం సంతాన పరంగా కొన్ని కొన్ని శుభవార్తలు వింటారు తులారాశివారు అలాగే మాసాంతంలో అంటే చివరి వారంలో ఆర్థిక పరంగా మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వారన్నీ కూడా ఇచ్చేస్తారు ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మనోవిచారం మాత్రము తప్పకపోవచ్చు ఏదో ఊహించుకొని నాకే ఇలా అవుతుంది అనేటువంటి బాధలు ఎక్కువగా వ్యక్తం చేస్తారు తులారాశివారు మరి ఇంకా మంచి ఫలితాలు సాధించటానికి తులారాశివారు నాలుగు శనివారాలు రావి చెట్టు చుట్టూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యండి ఒక పరిహారం రెండవ పరిహారం నాలుగు సోమవారాలు శివస్వరూపంగా గోమాతకు కడుపు నిండుగా గడ్డి పెట్టండి మూడవ పరిహారము నాలుగు గురువారాలు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఈ మూడు పరిహారాలతో సకల దోషాలు తొలగిపోతాయి తులారాశివారు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మళ్ళీ వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాం నమస్తే